అందరికీ నమస్కారం. తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం. గుడిలో కాళ్ళు కడుక్కోగానే మూడుసార్లు నోటిని పుక్కిలించి బయటికి వదిలేది ఎందుకు? శుభ్రంగా కాళ్ళు కడుక్కొని ఆపై మూడుసార్లు పుక్కిలించేది వాకుకు కారణమైన నాలుక, నోరు, చెవులు పరిశుభ్రం చేసుకున్నామని, ఇకపై పదిగురికి ఆమోదయోగ్యమైన పలుకులనే పలుకుతామని, వింటామని భగవంతునికి తెలియజెప్పడం. ఇంట్లో పిచుకలు గూడు పెడితే ఎంత అరిష్టము. ఐదు యజ్ఞాల్లో భూత యజ్ఞం కూడా ఒకటి. అంటే పశుపక్ష్యాదులకు ఆహారాన్ని వెయ్యటం, వాటికి ఆహారాన్ని వేయటం యజ్ఞం చేసినంత ఫలం. వాటికి నివాసం కల్పించడం పుణ్యం. వాటిని కదల్చరాదు, భంగపరచరాదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.